తెలుగు వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. ఆచంట మండల పరిధిలోని లంక గ్రామాలైన పెదమలంక, అనగరలంక, కొండేరులంక, పుచ్చలంక, నేత్రవారిపేట, రావిలంక, అయోధ్యలంక, మర్రిమూల, పెదమల్లం, కొడమంచలి, కోడేరు, కరుగురుమిల్లి, భీమలాపురం, కంద్రపల్లి గ్రామాల్లో మంత్రి రంగరాజు పర్యటించారు. లంక గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఎన్నికలు తాత్కాలికంగా 6 వారాలు మాత్రమే వాయిదా వేయడం జరిగిందని, త్వరలోనే మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వైఎస్ఆర్సీపీ సర్కారుకు ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 60 రోజులు 70 రోజుల నుంచి చైనాలో కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఆ వైరస్ను బారిన పడి మరణించడం కూడా జరిగింది. అది చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు టూరిస్టులు కానీ మా బయటకు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ ద్వారా కూడా మన రాష్ట్ర దేశంలో కూడా కొన్ని ఢిల్లీ కానీ అటు కేరళ కానీ బెంగళూరు అక్కడక్కడ ఆ పాజిటివ్ కేసులు కూడా రావటం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో భయపడవలసిన పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పగలంతా కూడా 40 డిగ్రీల పైన, రాత్రులు కూడా 30 డిగ్రీలు ఉండటం వలన దాని ఉధృతి మనకు ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే స్థానిక సంస్థలన్నీ చెప్తానని చెప్పి 59% రిజర్వేషన్స్ బీసీ కూడా ఉండాలని పెట్టి అసెంబ్లీలోనే క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆఫ్ చేయటం, కోర్టు ఆదేశాల ప్రకారం 50% ఎలక్షన్ పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికంగా అదనంగా బీసీలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపీడీసీలు కానీ జడ్పీటీసీ కానీ మున్సిపల్ కౌన్సిల్లో అది అందులో భాగంగానే ఈరోజు నేను మా ఆతండ నియోజకవర్గంలో ఈ లంక గ్రామాలన్నీ కూడా పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మద్దతు ఇమ్మని కోరడం కూడా జరుగుతుంది. ఈరోజు నుంచి కూడా మేము ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నాం, ఎలక్షన్ కోడ్ ఏమీ తీసేయలేదు. మేము ప్రజలతో కలుసుకుంటూ పెద్ద ఎత్తున నవరత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్నాలు ఇచ్చారో రాబోయే రోజులు ఇళ్ల తరాలు ఇల్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎనానమస్గా కూడా అవడం జరిగింది. ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, సుమారు 30 లక్షల మందికి ఇల్లు కట్టించే ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఏదైతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పట్టాలు ఇవ్వటం ఒకటి ఇల్లు శాంక్షన్ చేయడం ఆపమందో ఆ ప్రక్రియకి ఇబ్బంది తప్ప మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం. మార్టెల్లోని గ్రామ సచివాలయానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు వైఎస్ఆర్ సిపి రంగులు మార్చి వేరే రంగులు వేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల జారీ వల్ల కార్యదర్శులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామంలో కాపు రామాయణం వద్ద కరోనా వైరస్ పై అవగాహన సదస్సును తాడిపిరిగడం ఎస్టీఓ గారపాటి గోపాలరావు నిర్వహించారు. కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కడప ఇంద్రేశ్వరరావు, పీఠం సభ్యులు గట్టెడ్డి షాబాబు, గారపాటి భువనేశ్వరి, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 700 మందికి కరోనా వ్యాధి నిరోధక మాత్రలు పంపిణీ చేశారు. కాకర్మూడి విలేజ్ లో
మన ఇందిరా గారి యొక్క ఆధ్వర్యంలో ఇందిరా కూడా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సభ్యుడు. ఆయన ఉమరానిషా యొక్క ఆశీస్సుల ప్రకారము ఉమరానిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున హోమియోపతి కరోనా వ్యాధి నిరోధక సదస్సును ఏర్పాటు చేసి ఆ మందులు పంపిణీ చేయాలని మమ్మల్ని కోరడం జరిగింది. గురుగారి యొక్క ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికి 5 విలేజ్లో ఇవ్వడం జరిగింది. 9 పాఠశాలల్లో కూడా ఈ కరోనా వైరస్ వ్యాధి మందుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉమరాలిషా రూరల్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. గురుగారి యొక్క ఆశీస్సుల ప్రకారము ఆధ్యాత్మిక విద్యను చెప్పడం గ్రామీణ ప్రజల్లో సమాజ సృవ కల్పించాలనే ఉద్దేశంతోనే అక్షరాస్యులను నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేయడం, మెడికల్ క్యాంపుల ద్వారా ఎవరైనా జబ్బు పడితే వాళ్ళందరికీ కూడా ఉచిత మందులు సప్లై చేయడం, అంతేకాకుండా వెనుకబడిన మహిళలు ఎవరిని ఉంటే కుట్టి మిషన్లు ఇంకా వారికి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారిని స్వయం సమృద్ధిని చేయడం, అంతేకాకుండా తాడేపల్లిగూడెం మాంటిసారీ స్కూల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ అన్ ఎయిడెడ్ పాఠశాల క్రీడా ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా పాఠశాలలో శాంతి పౌరాలను ప్రముఖ రచయిత తిరుపతి శాంతి స్వరూప శర్మ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహ దారుఢ్యం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని, అందుకు క్రీడలు అత్యవసరమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడాంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి, అధ్యాపక సిబ్బంది, పలువురు పీఈటీలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. All the students should play with peace. Thank you, sir. All of you are excellent. All of you sing it. Tell it down. Tell it. Look side. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్లో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రబీ పంటకు సరిపడా నీరు అందిస్తామని ముందుగా ప్రభుత్వం ప్రకటించినా సారు నీరు పొలాలకు సరిగా అందించలేకపోయింది. గోదావరి జలాలు అడగడంతో సీలేరు జలాలే శరణమయ్యాయి. దీంతో శివారు ప్రాంతాల పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు నానావస్థలు పడుతున్నారు. నీరు చాలక ముందున్న పొలాల వారి పంట బదులు తూరుల్లో రాళ్లు పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు. దీంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న పంట బదులు అడ్డుకట్టలపై ఇరిగేషన్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతుల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఇదిలా ఉండగా మిడ్ లెవెల్ కాలువపై శివారు పొలాలు 500 ఎకరాలకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగునీరు సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్త చేతనావస్థలో ఉంచి కేంద్ర ప్రభుత్వ బలగాల సహకారంతో నిర్వహించాలని మాజీ మంత్రి పాడికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరం పట్టణ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకా సత్యనారాయణ, నర్సాపురం జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ పాల్గొని మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మరలా కొత్త ప్రకటనతో ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సంబంధించి అభ్యర్థులను అధికార పక్షం 3 విధాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది. ఒకటి, మీరు పోటీ నుంచి తప్పుకుంటే మీకు ఇతర పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టడం. 2, కుటుంబ సభ్యుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ అభ్యర్థి గట్టిగా నిలబడే అభ్యర్థి అయితే కుటుంబాన్ని భయపెట్టి ఆ అభ్యర్థిని విత్డ్రా చేయించడం, లేదు ఇదేది వినకపోతే నేరుగా దాడి చేయడం కానీ మోసం చేయడం ద్వారా కానీ అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది అభ్యర్థుల్ని ఇప్పటివరకు విత్డ్రా చేయించే పని అధికార పక్షం తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా జరగని ఎన్నికలను భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలతో స్వేచ్ఛా వాతావరణంలో మళ్ళీ ఎన్నికలను
తీసుకోవాలని, ఏదైతే రాజకీయాల ద్వారా సమాజ సేవ చేయాలని ముందుకొచ్చేటటువంటి మహిళలు కానీ బీసీలను కానీ ఈరోజు బెదిరించిన తీరు చాలా బాధాకరమైన విషయం. వారందరికీ మళ్ళీ అవకాశం ఇవ్వడం ద్వారా స్వేచ్ఛాత వాతావరణం పోటీకి నిలిపి ఏదైతే వారు ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నారో దానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలని, అలాగే దీని మీద ఇప్పటి వరకు అధికారులు ప్రవర్తించిన తీరు ఈరోజే మనం టీవీలో చూడడం జరిగింది. చాలామంది అధికారులు ఎన్నికల సంఘమే మేమే బదిలీ చేస్తామంటే ఎంత నిర్లక్ష్యంగా ఎన్నికల్ని నిర్వహించడానికి అధికారులు ఉన్నారో. కాబట్టి ఇలాంటి అధికారులు కాకుండా ఒక పకడ్బందీ వ్యూహంతో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ, ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ అటు అభ్యర్థులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ పెద్దగా నష్టం కలిగించేది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను స్వస్తి చెప్పి రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఎన్నికల ప్రక్రియని నోటిఫికేషన్ విడుదల చేసి తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా అంటే భయం వద్దు, అవగాహన ద్వారా ఈ వ్యాధి నుండి తప్పించుకోవచ్చునని ప్రముఖ ఇంద్రజారికుడు చింతా శ్యామ్ కుమార్ అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆదివారం చర్చిలు, మసీదు, దేవాలయం వద్ద కరోనా వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శ్యామ్ మ్యూజిక్ ఫ్యామిలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్చీఫ్ తో సులువుగా మాస్క్ చేసుకోవడం ఎలాగో ప్రజలకు నేర్పించారు. అనంతరం కరోనా సోకకుండా ఉండేందుకు హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిత్ కామేశ్వరరావు పాల్గొన్నారు. పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకో, అలాగే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకో. ఇందులో కష్టం ఏం లేదు కదా, కర్చీఫ్నే ఇలా ఫోల్డ్ చేసుకో. ఈ రబ్బర్ ఉంది కదా ఇక్కడ, కావండి మనం ఇలా మాట్లాడుకోవచ్చు. 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకుంటాం, అర్థమవుతుందా? ఈ కర్చీఫ్ మళ్ళీ మనం ఉడికి నీళ్ళలో వాష్ చేసుకుని మళ్ళీ ఉపయోగించాలి. ఈ కేసుకి వచ్చేసాం, ఈ కర్చీఫ్ ఉంది కదా మన ఇంట్లో కర్చీఫ్, దీన్ని ఏంటంటే వేడి నీళ్ళలో శుభ్రంగా ఉతికేసుకోవాలి. అది ఉతికేసుకుని ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా 4 హోల్డ్ చేసాం. చేసి మనకు రబ్బర్లు ఉన్నాయి కదా, ఇలాకు వ్యాధి ఎలా వస్తుందంటే మన కరచాల చేయడం ద్వారా, అంటే మన చేతుల్లో ఈ క్రిమి ఉందంటే మనం వేరే వాళ్ళ హ్యాండ్ పట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ నాకు వ్యాధి ఉందనుకోండి, ఈ సెల్ని పట్టుకుని మీరు మళ్ళీ సెల్ పట్టుకుని మీకు వ్యాధి వస్తుంది. దానికోసం ఏంటంటే తుమ్మినా తరిగినా ఈ తుమ్మల ద్వారా వస్తుంది. అందుకు ఇది మన కర్చీఫ్ మనం పెట్టుకుని దీనికి వేడి నీళ్ళలో వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లిన వెలిచేరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి నాగలలిత 4 గ్రాముల బంగారు ఉంగరాన్ని పోగొట్టుకోగా ఉంగరం దొరికిన భక్తులు అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులేవు. ఉంగరం దొరికిన భక్తుడు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజుకు ఉంగరాన్ని అప్పగించాడు. దానిని ఆమె బంధువులు ధర్మకర్తల సమక్షంలో అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలంలో ఈతకోటలో విశ్వవ్యాప్త పిరమిడ్ నిర్మాత బ్రహ్మశ్రీ పితామహ పత్రిజ్ ఆధ్వర్యంలో శాకాహార నగర సంకీర్తన ర్యాలీని ఆదివారం ఉదయం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ధ్యానం యోగ కేంద్ర సభ్యురాలు ఎలమర్తి నాగకృష్ణవేణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి శక్తివంతమైన ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. ప్రజలంతా కూడా మాంసాహారాన్ని వీడి శాకాహారాన్ని తీసుకోవాలని ఆమె కోరారు. శాకాహారాన్ని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలను పెంచి ఆరోగ్యంగా జీవించడం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని, మాంసాహారాన్ని తీసుకోవడంతో 150 రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య సంస్థ చెప్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిన శేషుబాబు, జనపిరెడ్డి సరస్వతి, కంచెల లలిత, పద్మావతి, వెంపలి కనకదుర్గ, మహాలక్ష్మి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. దైవ ప్రసాదం దైవ భక్తికి దైవ ప్రసాదం దైవ భక్తి.
ఈతకోట గ్రామంలో మేమందరం కూడా గత 40 రోజుల నుంచి శాకాహార ర్యాలీ చేస్తున్నాము. అలాగే ప్రతి దేవాలయంలోనూ కూడా మా ఊరిలో ఉండే దేవాలయాలన్నింటిలోనూ కూడా సామూహిక ధ్యాన సాధన చేస్తున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మానవులందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం శాకాహారం తిని జీవించాలి. మానవుల ధర్మం, మానవుల శరీర నిర్మాణం శాకాహారం తినడానికి మాత్రమే నిర్మాణం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా శాకాహారం తినడం ద్వారానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని, మాంసాహారం తినడం వల్ల 150 రకాల అనారోగ్యాలు వస్తున్నాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కూడా మనం ఏది ఇస్తామో ప్రకృతికి, ఇతర జీవరాశికి, దాన్నే తిరిగి మళ్ళీ మనం అనుభవించవలసి వస్తుంది. మలేషియా నుండి రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ కు వచ్చిన వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు అదనపు DMHO గుర్తించామని అన్నారు. ప్రస్తుతం అతనికి కాకినాడ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు వైరస్ సోకకపోయినా సోషల్ మీడియాలో అవమానిస్తున్నారని బాధితుడు వాపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో బల్లం రాజబాబు అనే వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలతో చేరినట్లు తెలిసింది. ఈ రోజు ఉదయం రాజబాబు కువైట్ నుండి రాజోలు మండలం కడలి గ్రామానికి వచ్చినట్లు తెలిపాడు. ముమ్మిడివరం మండలం సోమదేవరపాలెం సోమల చెరు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గృహం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 50,000 రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అమలాపురానికి చెందిన గంటి హరీష్, మాజీ ఎమ్మెల్యే దాడ సుబ్బరాజు ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈనాటి బంగారు మాట, మంచి వారితో స్నేహం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.